స్టాచ్యూ దిక్కినా చెప్పనా మానేత రాష్ట్రవేది గాని రెండు రాష్ట్ర ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు రాష్ట్రవేది అలాంటి రాష్ట్రవేది గాని ఈ రోజు నిన్న రోజున మన దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందరావు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేమందరం కూడా వైఎస్ఆర్ అమ్మలను ఖండిస్తున్నాము దానికి నిరసనగా ఈ రోజు ప్రశాంత్ నగర్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మేము రఘునందరావు గారి దిష్టి బొమ్మను దగనం చేసి అమ్మలంతా కూడా కపటారని చెప్తున్నాం ఎందుకంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళంతా కూడా తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు ఆల్రెడీ ఎందుకంటే మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారో కూడా తెలిసింది ఇతర పరిస్థితి కూడా అలానే అవుతుంది అనేది మేమందరం భావిస్తున్నాం అమ్మలుగా అత్యంత దురదృష్టకరంగా దశాబ్ద కాలం క్రితం మరణించిన మహానేత వైఎస్ రాజశేఖర్ ఉభయ రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అఖిలాంధ్రపోటీ బ్రహ్మాండ నాయకుడు రాజశేఖర్ ఎన్నో పథకాలతో బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి రాజశేఖర్ రెడ్డిని అసందర్భంగా సందర్భమే లేదు ఈ రోజున ఆయన నిన్న చేసిన వాక్యం చాలా బాధాకరం ఇటువంటి ఊరుకులను రాజకీయాల్లోకి ఎలా ఎదుగుతున్నారో కూడా తెలియని సందర్భం ఏదో కన్నులొట్టపై సావు తప్పినట్లు మనిషి బతికేది గెలిచినాడు కానీ ఈయనకి గెలవగానే ఇంత కండ్ల కావరం ఎందుకు మహానేత దాదాపు 40 ఏళ్ళ ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు ఆయన ప్రజల పక్షాలనే ఉన్నాడు ప్రతిదీ ఆయన అటువంటి మహానేతను పట్టుకొని ఈరోజు ఇంత నీచమైన ప్రలాపన చేయడం అనేది మాకు చాలా బాధాకరమైంది అందుకని ఈరోజు రఘునందరావు దిష్టిబొమ్మన ప్రశాంత నగర్లో ఇండస్ట్రియల్ ఏరియాలో రాజశేఖరికి మహానేత విగ్రహం ముందర దిష్టిబొమ్మన దగనం చేసి మా నిరసన వ్యక్తం చేశాము దీనికి రఘునందరావు ప్రాధేయపడి క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్కు వైఎస్ఆర్ స్టాచ్యూ ముందు నిలబడి ఆయన పాదాభివందనం చేసి క్షమాపణ చెప్తే కానీ మేము దీన్ని క్షమించము ఇంత దురదృష్టకరమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు కబడ్దార్ మీద కూడా ఎవరైనా మహానేత మీద మాట్లాడడానికి అరువులే కాదు ఎందుకంటే ఆయన ఎన్నో సామాజిక పనులు ఎన్నో ముందు చూపుతో చేసిన కార్యక్రమాలు ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ ముందుకు పోతున్నాయి అంతటి మహానేతను ఇలా బాధాకరం మాట్లాడటము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రాలనే కాదు యావత్ భారతదేశంలోనూ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి 13 కోట్ల మంది తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇంట్లో దేవుడితో సమానంగా ఇంట్లో దేవుడు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా స్మరిస్తున్నారు అలాంటి మహానాయకుణ్ణి పేద ప్రజలంతా బడుగు బలహీన వర్గాలంతా దళితులంతా కూడా గుండెల్లో చూసుకుంటున్నటువంటి మహానాయకుణ్ణి పట్టుకొని ఒక చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి రఘునందన్ రావును నిన్నటి నుంచి ఈ 24 గంటల్లోనే ప్రజలంతా కూడా చీత్కరిస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు సమాజానికి చాలా చీట చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు రఘునందన్ రావు నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడినంత మాత్రాన గొప్పవాడి అయిపోవు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటేనే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు రాజకీయాల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళ యువకులు అందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వచ్చారు వాళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వల్లనే మా పిల్లలు చదువుకున్నారు రాజశేఖర గారి వల్లనే మేము వైద్యం చేయించుకున్నాము అన్ని ప్రాంతాలు రైతులు కూడా సంతోషంగా ఉన్నటువంటి ఆ మహానాయకుని పట్టుకొని ఈ నిన్నగాక మొన్న రాజకీయాల్లో ఏదో ఉప ఎన్నికల్లో కొన్ని పొరపాటు గ్రహపాటును గెలిచి రాజశేఖర గారిని తిడితే గొప్పవాడి అవుతావు అనుకుంటే పొరపాటు రఘునందన్ రావు నువ్వు నాకు మిత్రుడివి తెలుసు నీకు ఆల్రెడీ ఫోన్ చేసి కూడా చెప్పాను ఇది పద్ధతి కాదు నీ తప్పు తెలుసుకొని ఇప్పటికైనా బహిరంగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి క్షమాపణ చెప్పు ఎందుకంటే వైఎస్ కుటుంబం పేద ప్రజల పట్ల వాళ్ళకు ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది వాళ్ళకు ప్రాంతం కులం మతం ఏం సంబంధం లేదు ప్రతి ఒక్క మనిషిని మనిషిగా చూడడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోమనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన అభిమానులంతా కూడా ఈరోజు వైఎస్ను ఒక మాట అంటే పడ్డానికి చూడడానికి వినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు రాజకీయాలతో సంబంధం లేకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరే ఒక వైబ్రేషన్ భారతదేశంలోనే ఒక డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని రఘునందన్ రావే కాదు ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా వాళ్ళ నాలుగు కత్తిరిస్తాం వాళ్ళను ఈ దేశం నుంచి బహిష్కరించడానికి కూడా వైఎస్ఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పేరు స్మరిస్తేనే అది ఒక పుణ్యం వాళ్ళకు అభివృద్ధి చెందారు ఆయన్ను వక్రభాష్యంతో మాట్లాడితే చరిత్ర అంతా తెలిసిపోతుంది శంకర్రావు కానీ రేవంత్ రెడ్డికి కానీ రేపు రఘునందన్ రావు కానీ ఇదే గది పడుతుందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు రఘునందన్ రావు కబడ్దార్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు